ఇలా వస్తే అభివృద్ధి చెందుతుంది అంటారా విశాఖ ఆర్థికంగా? ఖచ్చితంగా ఖచ్చితంగా. క్యాపిటల్ అనేసరికి జనరల్ గా అభివృద్ధి చెందడానికి డౌటే లేదు. అది ఆల్రెడీ అభివృద్ధి చెందింది. ఇంకా కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన జగన్మోహన్ చెప్పినట్టు కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే అమరావతిలో చేసినంత కాకపోయినా అట్లీస్ట్ 10-15% చేశారంటే బ్రహ్మాండం తయారైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పేరు ఉంది దీనికి. సార్, ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ ఏదన్నా టీడీపీ గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా, లేకపోతే మైలేజ్ పెరిగింది అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడాలంటారు? టీడీపీ అరెస్ట్ అనేది అది అగ్రి అవ్వను నేను, బట్ ఏంటంటే మరి వాళ్ళకు ఉండే పరిస్థితులు బట్టి దీన్ని బట్టి అవుతుంది. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎలాగా డౌన్ అవుతుంది, ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక నెల రోజులు ఉంటే అసలు టీడీపీ కనబడలేము, ఏం చెప్పలేము. మీరు అనుకుంటున్నారా సార్, విశాఖ ప్రజలుగా నమ్ముతున్నారా అక్కడ ఖచ్చితంగా తప్పు జరిగిందనో, లేకపోతే చంద్రబాబు స్కామ్ చేశారో నమ్ముతున్నారా? పని స్కామ్ చేశారో లేదనేది అందరు రాజకీయ నాయకులు స్కామ్లే, దాంట్లో డౌటే లేదు. ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నా ఎవరున్నా సరే తప్పదు, ఎందుకంటే వాళ్ళు బతకడానికి లేకపోతే వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి ఆ మాత్రం ఏమాత్రం ఫ్రాడ్ జరుగుతుంది దేంట్లోనే సరే. అది ఎంత లెవెలా ఏంటనేది మనం నిర్ణయించలేం, ఆ కోర్టులు వాళ్ళు తప్పించి మనం నిర్ణయించలేం. విశాఖ ప్రజలుగా చంద్రబాబు అరెస్టు ఎవరికి ఉపయోగం అంటే ఏం చెప్తారు సార్? విశాఖ చంద్రబాబు అరెస్టు ప్రస్తుతానికైతే ఇంకొక అంటే నేను చెప్తాను కదా, ఇంకొక 4 రోజులు కానీ ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్. ఎలా ఉండబోతుంది సార్ 24 సంబంధించి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? 24 ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని? 24లో ఇంక డౌటే లేదు, జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా వస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ సెంట్రల్లోనే మోదీ తప్పించి మిగతా చేంజెస్ ఏమి ఉండవు, కాకపోతే సీట్లు అప్ అండ్ డౌన్. అపోజిషన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుందా పోయి నెక్స్ట్? నెక్స్ట్ అది ఇంకొక 1-2 నెలలు అయితే ఇంక చెప్పలేము. భవిష్యత్తు మీద అంతే.